హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు ఈసీఎన్స్ అనేటివి ఇయర్ ఆకిల్ నుంచి యాక్చువల్లీ ఈపిటిష్ని ఈఆర్ ఆకిల్ నుంచి బిట్ మెటామాస్క్ పంపిస్తారు కదండి అప్పుడు మనకి ఈసీఎన్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి ఆ ఈసీఎన్స్ని మీరు ఒకవేళ ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే కన్నా మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఒకటి వచ్చేసి బైలాక్సీ డాట్ కామ్ రెండోది వచ్చేసి బిఠం బిట్హంబ్ ఈ రెండిటి ద్వారానే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది కానీ బిలాక్సీ అనేది మనకి స్టాప్ అయింది మేబీ మంత్ ఎండింగ్ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అన్ దా దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి బిట్ గ్లోబల్ అండి ట్రేడింగ్ చేసుకోవాలంటే దాన్ని ట్రేడింగ్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో చూసేసుకొని ఒకవేళ డౌట్ ఉంటే కానీ వీడియోని చూసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది మనకి మీరు యాప్ అనేది ఉంది బిట్ గ్లోబల్ అనే యాప్ ఉందండి దాన్ని మీరు డౌన్లోడ్ చే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడ స్టోర్లో ఉంది లేదంటే డెస్క్ టాప్లో కూడా చేసుకోవాలన్నా కూడా ఉందండి టూ ఆప్షన్స్ ఉన్నాయి మీరు నేనైతే మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా రిజిస్టర్ అనేది క్లిక్ చేస్తానండి మీరు రిజి మీరు స్టోర్లో మీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి ఓపెన్ చేసిన వెంటనే వాటిని ఈమెయిల్ పాస్వర్డ్ అది లాగిన్ అయితే ఎవరికైతే ఆల్రెడీ ఉంటుందో వాటిని యూజ్ చేసుకోవచ్చు కానీ ఎవరికైతే ఇది బిట్ లోపల లేదు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలండి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి సారీ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఒక ఒకదాని తర్వాత ఒకటంటే ఒక స్టెప్ తర్వాత ఇంకోటి ఫిల్ చేసుకుంటూ పోవాలి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోడ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఇన్విటేషన్ కోడ్ అది ఆప్షనల్ అండి నేను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి ఇస్తానండి డమ్ మీది ఏవి తర్వాత వెరిఫికేషన్ కోడ్ అడుగుతుందండి సెండ్ సెండ్ అని చేద్దాము సెండ్ అని చేసిన వెంటనే మీకు ఒక క్లిప్ అనేది యాక్టివేట్ అవుతుంది అది దాన్ని మీరు మీన్స్ కన్ఫర్మేషన్ కోసం అనమాట అదే అది అడిగేది ఇలా చూడండి ఈ విధంగా వస్తుందండి మనకి ఈ విధంగా ఈ రెండింటినీ కలపడానికి ట్రై చేయండి డ్రాక్ చేసి అంటే కింద ఇక్కడ పట్టుకొని సో దీన్ని క్లిక్ చేసుకుంటూ ఈ రెండింటిని ప్యాలుగా చేయాలండి అప్పుడు మీకు యాక్టివే యాక్టివే యాక్టివేషన్ వెరిఫికేషన్ కోడ్ అనేది మీ మెయిల్కి పంపిస్తారు మీ మెయిల్లో ఒకసారి చెక్ చేసుకోండి మీ మెయిల్లో ఒకసారి చెక్ చేసుకున్న వెంటనే మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది యాక్టివ్ ఉంటుంది ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ సెండ్ చేసుకుంటే క్లిక్ చేసుకుంటే ఒక నిమిషం అండి ఓపెన్ అవుతూ ఉంది జీరో ఫోర్ వన్ సిక్స్ ఫోర్ ఫోర్ సో ఈ విధంగా అండి తర్వాత ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకుంటే ఇది డమ్ మీద అండి సో కాబట్టి నో ప్రాబ్లం సో కన్ఫర్మేషన్ చేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే సో సేవ్ పాస్వర్డ్ అనేసి నాటిన అని కొట్టాము సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకున్నారా అండి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జీరో టూట్ కామ్ ఒక్కసారి మనం వెంటర్ అయ్యి చూద్దామండి లాగిన్ ఫెయిల్డ్ అని వస్తూ ఉంది ఒక్క నిమిషం అండి సిక్స్ సెవెన్ నైన్ జీరో టూ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ తర్వాత ఒకసారి పాస్వర్డ్ క్లిక్ చేద్దామండి సో మళ్ళీ ఈ విధంగా ఇది అడుగుతుంది చేయండి డాక్ చేసేసి ఈ విధంగా పేలలుగా చేసుకుంటే కింద మనకు కన్ఫర్మేషన్ అది వస్తుందండి ఈ విధంగా ఎంటర్ అవుతామండి సో ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏమి అంటే ఇక్కడ చూసుకుంటే ఎల్బీ వన్ ఎల్బీ టూ ఎల్బీ త్రీ లెవెల్ వన్ని మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయామండి ఓన్లీ జస్ట్ రిజిస్ట్రేషన్ దాన్ని లెవెల్ వన్ అంటారు ఎల్వీ టూ లెవెల్ టూ అనేది ఏంటి అంటే సెక్యూరిటీ అండి మీరు లెవెల్ టూ మీద క్లిక్ చేస్తే కింద ఇక్కడ చూడండి కే కేవైసీ చేసుకోవడానికి కేవైసీ లెవెల్ వన్ ఆల్రెడీ సో కంప్లీట్ అయిపోయింది ఏంటంటే పాయింట్ ఫైవ్ బిట్కాయిన్ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలండి పాయింట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఉంది కదండి పాయింట్ ఫైవ్ బీటీసీ అంటే కింద ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇది చాలా ఇది చాలా అండి సో కాబట్టి నో ట్ వర్రీ అబౌట్ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ డ్రా లిమిట్ ఎవరికైతే ఉంటుందో అది అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ విత్డ్రా లిమిట్ టెన్ బీటీసీ కావాలనుకున్న వాళ్ళు ఈ లెవెల్ టూ చేసుకోవచ్చు కేవై లెవెల్ త్రీ అనేది హయ్యర్ విథాల్స్ అంటే హండ్రెడ్ బీటీసీ హండ్రెడ్ బీటీసీ అంటే హండ్రెడ్ బిట్కాయిన్ కంటే హండ్రెడ్ కంటే ఎక్కువ హండ్రెడ్ హండ్రెడ్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కేవైసీ త్రీ అనేది చేసుకోవాల్సి వస్తుంది అండి బట్ ప్రస్తుతానికి నేనైతే కేవైసీ లెవెల్ వన్ వరకే స్టాప్ చేస్తున్నాను మీకు కావాలి అంటే జస్ట్ ఈ లెవెల్ టూ కూడా క్లిక్ చేసుకొని లెవెల్ టూ కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే కంట్రీ ఏరియా ఐడి దెన్ సర్టిఫికేషన్ నెంబర్ అంటే ఐడి కార్డ్ నంబర్ అండి ఏదైతే సపోజ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ ఐడి పాస్వర్డ్ ఐడి టైప్ ఏది పాస్పోర్టా లేకుంటే ఏననేది చూస్తారు కదా పాస్పోర్ట్ క్లిక్ చేసుకుంటే పాస్పోర్ట్ నంబర్ అక్కడ టైప్ చేస చేసుకోవాల్సి వస్తుంది నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెన్ సారీ జెండర్ మేలా ఫిమేలా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మా ఫొటోస్ అనేటివి అప్లోడ్ చేయాల్సి వస్తుంది పాస్పోర్ట్ అయితే ఎగినా అప్లోడ్ పాస్పోర్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ సెల్ఫీ తీసుకోవాలండి మీ సెల్ఫీ తీసుకొని ఇక్కడ మీరు నిలబడిన తర్వాత ఇక్కడ మీరు ఒక దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలండి ఏ అయితే పాస్పోర్ట్ ఉంది కదండి పాస్పోర్ట్ ఒకటి దా పాస్పోర్ట్ ఒకటి దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో మీరు ఇంకొకటి ఏం చేయాలి అంటే బిట్ గ్లోబల్ అని రాసి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి చూస్తాం ఇక్కడ మీది పాస్పోర్ట్ అండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బిట్ అని రాసి తర్వాత ఇయర్ మంత్ డేట్ అంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో కేవైసీ టూ చేస్తున్నారో ఆ రోజు మీరు డేట్ రాసి మీరు ఈ విధంగా సెల్ఫీ దిగి అంటే ఎవరితో ఉన్న ఫోటో తీయించుకొని దాన్ని అప్లోడ్ చేయాలండి అలా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు లే కేవైసీ లెవెల్ టూ అనేది మీకు ఫుల్ఫిల్ అవుతుంది దాని తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే కన్నా ఇక్కడ మార్కెట్స్ ఉన్నాయి కదండి మార్కెట్స్ అనేవి ఈ మార్కెట్స్ మీద క్లిక్ చేసుకుంటే కన్నా ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయండి ఇక్కడ సర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ ఈసీఎన్ అనేది క్లిక్ చేయండి ఈసీన్ క్లిక్ చేస్తే మనకి ఇంకా రాలేదు కదండి అంటే ఇంకా యాక్టివ్ చేయలేదు మనకి త్వరలోనే అంటే నెక్స్ట్ వీక్లో మేము మనకి వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు ఈ ఈ ఈసీఎన్ అనేది ఇక్కడ కంపల్సరీ వస్తుందండి అండి అని వచ్చిన తర్వాత అప్పుడు మనము ట్రేడింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రేడింగ్ ఇష్టమో ఎవరికైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి మీకు ఈ బిట్ అనేది మీకు సర్చ్ చేస్తే కన్నా ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుందండి లేకపోతే నేను లింక్ను అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని కూడా యూజ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అండి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళకి మాత్రమే ఈ బిడ్ లోపలనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని దెన్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి లాభాలు పొందాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో